السلام عليكم ورحمة الله وبركاته. ప్రియమైన సోదరులారా, సంభోగ సమయంలో కొన్ని పనులు చేయడం మంచిది కాదు. అవేమిటంటే, ఒకటి, మాట్లాడరాదు, లేకుంటే పిల్లలు మూగగా పుట్టవచ్చని హకీముల అభిప్రాయం. సోదరులారా, మీరు ఒక మాటను గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మూగగా ఉన్నారో వారి తల్లిదండ్రులు ఇలా చేస్తూ ఉంటారనుకోవడం సరైనది కాదు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరిని ఎలా చేయాలో అలా చేశాడు, అలా పని వల్ల వీరు ఇలా ఉన్నారనడం సరైనది కాదు. రెండు, మర్మాంగాలను చూడరాదు. హదీస్లో ఉన్నది, ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారు ఇలా అంటున్నారు, అల్లాహ్ సాక్షిగా నేను ఎప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మర్మాంగాన్ని చూడలేదు. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆ మర్మాంగాన్ని ఎప్పుడు చూడలేదు. సోదరులారా, ఒకవేళ చూస్తే పిల్లలు గుడ్డిగా పుట్టవచ్చని హకీముల అభిప్రాయం. మూడు, కొత్త బిడ్డలు సంభోగం చెయ్యరాదు. ఇలా చేయడం అనేది జంతువుల పని. మనం ఆ సమయంలో బెడ్షీట్ లేదా ఏదైనా గుడ్డను కప్పుకొని చేసుకోవాలి. అల్లా స్వామి కాల మనందరినీ ఈ మూడు మాటలపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అని సోదరులారా, మరిన్ని కొత్త వీడియోలు పొందడానికి మీరు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీకు పుణ్యం లభిస్తుంది ఇన్షాల్లా. అస్సలాము అలైకుమ్.